राष्ट्र तेलुगुदेशं पार्टी विस्तृत स्थाई समावेशानिकि अध्यक्षुलु मनंदरी अभिमान पात्रुलु तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु गौरवनीयुलु श्री नारा चंद्रबाबु नायडु गारिकि वेदिक पैन उन्नटुवंटि गौरव पार्लमेंट सभ्युलंदरिकी पॉलिट ब्यूरो सभ्युलकी ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు సెక్రటరీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ మొన్ననే నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు రెండు పార్లమెంట్లకు ఒకరికి నియమించబడినటువంటి తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులారా ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున సాదర స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీ తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మనం నూతన కార్యాలయం నిర్మించుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మొట్టమొదటి సమావేశం మన ప్రాంగణంలో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామో జాతీయ పార్టీ అధ్యక్షులు మొత్తం వివరిస్తారు. మనం గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారం కోల్పోయి 19 మాసాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. దాదాపు 12 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు గాని మిగిలినటువంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గాని రాజకీయ పరిస్థితులు ఒక విధంగా ఉండేవి. కానీ గత 19 మాసాలుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఇటువంటి పక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా మనందరిపైన ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టారు, మతాల మధ్యన విభేదాలు పెట్టాడు, కులాల మీద విచారపడి పెట్టి పబ్బం కడుక్కునే కార్యక్రమం చేశాడు. తరువాత వంతు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీని అణచివేయాలి, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక కంకణం కట్టుకొని ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. మొదటి శాసనసభలో నేను జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా నేను అడుగుతున్నాను, మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఈ రాష్ట్ర శాసనసభ
దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఎవరు ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీలోనే ఉండాలి. ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేసి పార్టీలో చేరాలని ఓక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఒక విధంగా చెప్తుంటాడు, చేతలు ఇంకొక విధంగా చేస్తుంటాడు. ప్రసంగాలు ఒకలాగా ఉంటాయి, కార్యక్రమాలు ఒకలాగా ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాల కోరు, ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడంటే ఆ మాట 100% కరెక్ట్గా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి మాట అబద్ధం మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరికాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు చెప్పావు నువ్వు, ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని. నువ్వేం చేశావు? తెలుగుదేశం పార్టీ కొంతమంది స్వార్థపరుల్ని డబ్బుతో అధికారంతో కొని నీ పార్టీలో చేర్చుకొని మొత్తం నువ్వు చెప్పిన మాట తెప్పావు. శాసనసభ ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పావు. రాష్ట్ర శాసనసభని ఈరోజు వైసీపీ కార్యాలయంగా మార్చి ప్రతి ఒక్కరూ డబ్బా కొట్టుకునే కార్యక్రమం తప్ప ప్రజల సమస్యలు చర్చించే అవకాశం లేకుండా చేశావు. ఆ రకంగా శాసనసభని రాజకీయాలని భ్రష్టు పట్టించి మన పార్టీని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎవరో ఒకలో ఇద్దరు స్వార్థపరులు స్వార్థం గురించి పార్టీ మారారు తప్ప ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు పడినా సరే, ఆస్తులు కోల్పోయినా సరే, అవమానాలు భరించైనా సరే, ఈరోజు జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు తప్ప తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేశాడు, ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు. ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల మీద దెబ్బతీశాడు. ఈరోజు లొంగ తీసుకోవడానికి సామధాన దండోపాయాలు ఉపయోగించాడు. కానీ నీ యొక్క ఈ ఓపదంపుడు ఉపన్యాసాలకి, నీ ప్రజర్స్కి లొంగకుండా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ నిలబడిందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి చేత కాలేదో, రెండవ వంతు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఎవరు అడగనటువంటి మూడు రాజధానుల విషయాన్ని తీసుకొచ్చాడు. ఎవరు అడిగారు? ఎవరైనా ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలని అడిగారంటే ఎవరు అడగలేదు. దాన్ని కూడా ఈరోజు అభాష పాలై, ఈరోజు దాన్ని కూడా తోక ముడిచే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి దేవాలయాలు, దేవుళ్ళు, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎవరికి నచ్చినటువంటి దేవుడికి మనం పూజిస్తాం, ఆరాధిస్తాం, ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో దేవుళ్ళకి దేవాలయాలకి రక్షణ లేకుండా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, రాష్ట్రంలో 125-140 వరకు దేవాలయాల మీద దాడులు చేశారు. ఈ మధ్యకాలంలో మనందరికీ ఆరాధ్య దైవం, మనందరం నిత్యం వేడుకుంటున్నటువంటి దేవుడు శ్రీరామచంద్రుడు తలను కూడా మొన్ననే విజయనగరంలో రామతీర్థంలో కూడా ఈరోజు తీసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దీని మీద మనం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. నేను తప్పు పట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనకు నచ్చినటువంటి దేవుడికి మొక్కడం మనం గౌరవించాలి. కానీ నువ్వు క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ గవర్నమెంట్లో శాంతి భద్రతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి క్రిస్టియన్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడినటువంటి డీజీపీ క్రిస్టియన్గా ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు క్రిస్టియన్లుగా ఉన్నారు, ఏమీ ఇబ్బంది లేదు, సంతోషం. కానీ ముగ్గురు వ్యక్తులు క్రిస్టియన్లుగా ఉండేటప్పుడు
ఈ దేశం ప్రపంచం హిందువులు 80-90% ఉన్నారు 80-90% ఉన్నటువంటి హిందువులు వారు దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో వారిని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా ఉంది ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఇంకా అప్రమత్తంగా ఉండి హిందూ దేవాలయాల మీద దాడి జరగకుండా రాత్రింబవళ్ళు కాపాడవలసింది పోయి నువ్వు ఈ రోజు దేవాలయాలను దేవుళ్ళని ఈ రోజు పగలగొట్టే కార్యక్రమం తీసుకున్నావు ఈ రోజు మనం అడిగితే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ చేసి మనల్ని దొంగగా చిత్రించడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు మనం అప్రమత్తంగా ఉండాలి ఛాలెంజ్ చేస్తున్నాం ఇది నోటికి నీరు శాతం నీ యొక్క కనుసన్నల్లో నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిందని నేను గంటాపదంగా చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను 140 కార్యక్రమాలు జరిగాయి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు మొదట ఎక్కడైనా ఒక గుడిలో ఒక దేవుడి మీద అకృత్యం జరిగితే నువ్వు వెంటనే ముఖ్యమంత్రిగా ఎక్కడైనా ఖండించావని చెప్పి అడుగుతున్నాను నువ్వు మొదట ఇన్సిడెంట్ జరిగినప్పుడే నువ్వు ఖండిస్తే ప్రతి ఒక్కరిలో భయం ఏర్పడేది అప్పటికి జరిగితే ముఖ్యమంత్రిగా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని సందర్శించి పోలీసులకి పిలిచి ఇక నుంచి సంఘటనలు జరగకూడదు జరిగితే సీరియస్గా ఉంటుందని ఒక మెసేజ్ ఇస్తే మూడవ సంఘటన జరిగేది కాదు కానీ సంఘటన జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఒక నోరు మెదపలేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి సందర్శించలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 140 సంఘటనలు జరిగితే ఒక చిన్న సంఘటన జరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలని సోషల్ మీడియాలో పెడితే 24 గంటల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలు పెడుతున్నావే 90% నమ్మినటువంటి హిందువులకి దేవాలయాల మీద దాడి జరిగితే 124 ఇన్సిడెంట్స్ జరిగితే ఒక్కరినంటే ఒక్కరిని ఈ ముఖ్యమంత్రి అరెస్ట్ చేశాడని అడుగుతున్నాను ఒక్కరినంటే ఒక్కరిని ఈ ముఖ్యమంత్రి ముద్దాయిగా చేర్చాడని అడుగుతున్నాను 140 ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ని ఖండించలేదు ఒక ప్రాంతాన్ని సందర్శించలేదు ఒక్క ముద్దాయికి అరెస్ట్ చేయలేదంటే దీనికి మూల కర్త కర్మ క్రియ నువ్వే కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి